అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యర్థుల్ని చికాకు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. డబ్బులతో మేనేజ్ చేయడం, లొంగకపోతే బెదిరించడం, ఈ రెండూ కుదరకపోతే నామినేషన్ల వ్యవహారంలో ట్రిక్కులు ప్లే చేయడానికి సిద్ధమైంది. కొంతమంది రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీతో అంటకాగి వైసీపీ అభ్యర్థుల నామినేషన్లలో ఉన్న పొరపాట్లను సైతం లెక్క చేయకుండా వాటిని ఆమోదించడంపై టీడీపీ మండిపడింది. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చేందుకు అధికార పార్టీ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. అనేక మంది కూటమి పక్షాల నేతలను, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నేతలను కొనుగోలు చేయడం ప్రారంభించింది. అంతేకాదు, మరోవైపు తమ మనుషులను పంపి డబ్బు ఎరవేయడం కూడా ప్రారంభమైంది. అధికారులను, ముఖ్యంగా పోలీసు, ఇతర కీలక అధికారులకు కూడా డబ్బు ఎరచూపుతోందని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థి పేరుతోనే ఉన్న మరొకరిని ఇండిపెండెంట్ గా రంగంలోకి దించుతుంది. ఇలా కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే తంతుకు వైసీపీ పాల్పడింది. కృష్ణా జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో నందిగామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె పేరుతో ఉన్న విజయవాడకు చెందిన మరో మహిళను తీసుకొచ్చి అధికార పక్ష నేతలు నామినేషన్ వేయించారు. గుడివాడలో వెనిగండ్ల రాము కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పేరుతోనే ఉన్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించగా టీడీపీ కూడా కొడాలి వెంకటేశ్వరరావు పేరుతో ఉన్న మరొకరితో నామినేషన్ వేయించింది. పెడనలో కాగిత కృష్ణప్రసాద్ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయగా, అదే పేరుతో ఉన్న కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్ పేరుతో అధికార పార్టీ నామినేషన్ వేయించింది. తిరువూరులో కూటమి అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా, కొలకపోగు శ్రీనివాస్ పేరుతో మరొక అభ్యర్థితో అధికార పార్టీ నేతలు నామినేషన్ వేయించారు. జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, శ్రీరామ్ రామకృష్ణ పేరుతో మరొక అభ్యర్థితో నామినేషన్ వేయించారు. ఇలా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు కూటమి అభ్యర్థుల పేర్లతో ఉన్న వారిని తీసుకువచ్చి నామినేషన్లు వేయిస్తున్నారు. దీనివల్ల ఓటర్లు అభ్యర్థి పేరు చూసి కన్ఫ్యూజ్ అవుతారని, ఫలితంగా ఓట్లు చీలుతాయని కూడా అధికార పార్టీ నేతల కుట్రగా ఉందని ప్రచారం జరుగుతోంది. గుర్తులు కాకుండా పేర్లు చూస్తే కనీసం కొన్ని ఓట్లైనా చీల్చగలమనే ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తుంది. ఇటువంటి దురుద్దేశంతో అధికార పార్టీ ప్రయత్నిస్తుందని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.